సన్స్టార్ స్కూల్ తరఫు నుంచి, స్టార్ గ్రూప్స్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా ఇక్కడ ముగ్గులు సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో స్టార్ కాలేజీ విద్యార్థులు అలాగే సన్స్టార్ స్కూల్ విద్యార్థులు అందరూ కలిపి 100 మంది దగ్గరగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజేతలని మన మచిలీపట్నం శాసనసభ్యులైనటువంటి ఇన్ఛార్జి పేర్ని కిట్టు గారు, అలాగే మేయర్ వెంకటేశ్వరం గారు, డిప్యూటీ మేయర్ శీలం భారతి గారు, విజయలక్ష్మి గారు, అలాగే ఈ కార్పొరేటర్ వార్డు థామస్ గారు, కవిత గారు, వాణి గారు అందరూ ఈ కార్యక్రమంలో జడ్జిలుగా నిర్వహించడం జరగబోతుంది. మచిలీపట్నం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు 7వ తారీఖు ఆదివారం నాడు మన మచిలీపట్నంలో సంక్రాంతి పండుగ ఒక వారం రోజులు ముందే వచ్చింది అన్నట్టుగా సన్స్టార్ స్కూలు మరియు స్టార్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అందరికీ కూడా ఇక్కడ ముగ్గురు పోటీ నిర్వహించామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ డిజిటల్ యుగంలో కూడా మరి మన విద్యార్థుల్లో ఎంత టాలెంట్ ఇదంతా అంటే చాలా నిజంగా చాలా ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఇదంతా గొప్పగా అభినందనీయమైన విషయం అని అనిపిస్తుంది అన్నమాట. చాలా చక్కగా వేస్తున్నారు పిల్లలందరూ కూడా, హై స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ పిల్లలు, అలాగే హై స్కూల్ పిల్లలకి తోడుగా వాళ్ళ అక్కలు కానీ లేకపోతే పేరెంట్స్ ఉంటే వాళ్ళ సహాయం కూడా తీసుకొని కార్యక్రమం చేస్తున్నాము. చాలా చక్కగా కన్నుల పండుగగా ఉందండి, ఒకసారి చూడండి అదంతా. మచిలీపట్నం ప్రజలందరికీ సన్స్టార్ స్కూల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఈ స్కూల్ ఈ ఇయరే స్టార్ట్ చేసాము, కానీ ఈ ఇయరే మనం అన్ని వేరియస్ ఫెస్టివల్స్ అన్నది జరుపుకుంటున్నాము. సో ఈ ఇయర్ ఇప్పుడు వచ్చి మనం సంక్రాంతి రిలేటెడ్ ముగ్గుల పోటీ పెట్టుకున్నాము. దీని నుంచి సన్స్టార్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ స్టూడెంట్స్, మా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి జడ్జిగా మనం డిఫరెంట్ కార్పొరేటర్స్ అండ్ లీడర్స్ అందరినీ పిలుస్తున్నాము. వాళ్ళని వాళ్ళతో జడ్జ్మెంట్ చేయించి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ అని పెట్టుకున్నాము. సో అందరికీ మరోసారి సన్స్టార్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. Next, 13th place, Manasvini. ₹1 అండి మిస్టేక్ పడింది. Next, first prize goes to block number. కొంచెం అనుకరండి, కొంచెం అనుకో కూడా. సో వాళ్ళు వీక్లో ఫస్ట్ కాదని యూనివర్సిటీలో కూడా టాప్ ర్యాంకర్స్ అనుకోవట్లేదు. కానీ ఫస్ట్లీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ మీరందరూ హాలిడేస్ లో ఉంటారు, మేము వచ్చి మీకు ఇంటింటికి వచ్చి చెప్పలేం కాబట్టి ముందే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అలాగే ఈరోజు పైకి వచ్చే ముందరే మీ ఆర్ట్ చూస్తూ వచ్చాం, ముందరే కార్ ఆపేసుకుని అంతా ఒక్కటి ఒక్కటి చూసుకుంటూ వచ్చాం. అంటే ఈ ఏజ్కి ఇద్దరిద్దరు ఫ్రెండ్స్ కలిసి చేశారంట. అంటే ఈ ఏజ్కి ఇంత ఆర్ట్ ఉందంటే ఖచ్చితంగా ఈ ముగ్గులో కాదు మీ చెయ్యి బాగా తిరుగుతుంది, ఆర్ట్ కూడా వేయగలరు అనిపించింది. కానీ ఈరోజు మనకున్న స్కెడ్యూల్స్ వల్ల లేదా మనకున్న బిజీ స్కూలింగ్ వల్ల ఈ ఆర్ట్స్కి ఇటువంటి వాటికి దూరంగా ఉన్నాం. ఎప్పుడో గంట ఖాళీ దొరికినప్పుడు ఈ ఆర్ట్ మీద మన స్కిల్ మీద కానీ కొద్దిగా పదును పెట్టామనుకో చాలా మంచిగా ఆర్ట్ చేయొచ్చు. పోనీ మీరు సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్ అయితే మీ బొమ్మలు మీరే తీసుకోవచ్చు. ఎవరి బొమ్మలు నేను గీనండి, నాకు స్వార్థం ఎక్కువ అంటే మీ బొమ్మలైనా మీరు తీసుకోవచ్చు. అంటే లైఫ్లో ఒక ఆర్ట్ ఉండాలి. ఏముంది ఈరోజు బీటెక్ ఎవడైనా చదివేస్తున్నాడు,